హాయ్ అండి వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఒకసారి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్దర్ అప్డేట్స్ కోసం సో మీకు నేను ప్రజెంట్ లొకేషన్ వచ్చేసి మనకి ఇది వచ్చేసి మనకి బెంగళూరు హైవే దగ్గర ఉన్నటువంటి కొత్తూరు లొకేషన్ అండి మనకి బెంగళూరు హైవేలో జేపీ దర్గా ఏదైతే ఉందో జేపీ దర్గా నుంచి మనకి నాట్కో ఫార్మా దాటిన తర్వాత టూ వర్డ్స్ మనకి పిఎంజీ జాన్సన్ అండ్ జాన్సన్ కనెక్టివిటీ అట్లా వెళ్తూ మనకి జేపీ దర్గాకి వెళ్తామండి సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మీకు కనపడుతుంది కదా గ్రీన్ వుడ్స్ ప్రాజెక్ట్ అండి ఇది ఇది వచ్చేసి మనకి హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగే మనకి జేపీ దర్గా కన్నా ముందే మనకి ఈ ప్రాజెక్ట్ అయితే లొకేట్ అయి ఉందండి సో ఈ ప్రాజెక్టు రీసెంట్గా లాంచ్ అయిందండి సో మనకి కనెక్టివిటీస్ పరంగా కానీ ఇందుట్లో ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్ పరంగా కానీ మీకు అన్ని డీటెయిల్స్ కూడా నేను మీకు ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మా వీడియోనైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా మా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి ఫర్దర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో ఇప్పుడు ప్రాజెక్టు డీటెయిల్స్ విషయానికి వస్తే ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ట్వంటీ ఎకర్స్ ప్రాజెక్ట్ అండి కంప్లీట్గా ట్వంటీ ఎకర్స్ ప్రాజెక్టు సో ఇందుట్లో మనకి మినిమమ్ ప్లాట్ సైజ్ వచ్చేసి వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ టూ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో ఉన్నాయండి సో నేను మీకు ప్రైస్ కూడా వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను లేకపోతే డిస్క్రిప్షన్లో ఉన్న మెన్షన్ చేస్తానండి సో మనకి ఇందుట్లో వచ్చేసి మినిమం వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి కొత్త ప్రాజెక్ట్ కాబట్టి అన్ని ఫేసింగ్స్ మనకి నార్త్ ఈస్ట్ సౌత్ ఈస్ట్ ఆల్ కార్నర్ ప్లాట్స్ మనకి అన్ని ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ ఆల్ ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయండి చాలా రీసెంట్గానే డెవలప్మెంట్ స్టార్ట్ అయినటువంటి ప్రాజెక్ట్ అండి టూ థౌజండ్ ట్వంటీ వన్ అప్రూవ్డ్ లేఅవుట్ అండి ఇది టూ థౌజండ్ ట్వంటీ వన్లోనే అప్రూవల్ వచ్చింది విత్ రేరా అప్రూవల్ అండి సో ప్రాజెక్ట్ అయితే చాలా వెల్ మెయిన్ వెల్ డెవలప్మెంట్స్తో ఒక ప్రెస్టీజియస్గా తీసుకొని డెవలప్మెంట్ చేస్తున్నటువంటి ప్రాజెక్ట్ అండి సో ఈ ప్రాజెక్ట్కి మనకి చుట్టుపక్కల అంటే ఈ ప్రాజెక్ట్ చుట్టుపక్కల అన్నీ కూడా మనకి చెప్పుకోదగ్గ చెప్పుకోదగ్గ డెవలప్మెంట్స్ అయితే ఉన్నాయండి సో ఈ లొకేషన్కి అంటే మనకి ఈ ప్రాజెక్టు లొకేషన్ హైలైట్స్ అయితే మనకి కంప్లీట్గా ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్ ప్రాజెక్ట్ అండి దాంతోపాటు మనకి వెరీ నియర్ బై మనకి పిఎన్జి జాన్సన్ అండ్ జాన్సన్ మనకి అమెజాన్ డేటా సెంటర్ నాట్కో ఫార్మా నాట్కో పబ్లిక్ స్కూల్ సో జేపీ దర్గా సో ఇప్పుడు ఈ బెంగళూరు హైవే ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ సో ఇవన్నీ కూడా ఈ ప్రాజెక్ట్కి వెరీ నియర్ బై ఉన్నాయండి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉన్నాయండి ఇవన్నీ కూడా సో మనకి ఇప్పుడు మనకి కమింగ్ ఫ్యూచర్ లో ఈ ప్రాజెక్ట్ చుట్టుపక్కల మనకి జూ పార్క్స్ వస్తున్నాయి టెక్స్టైల్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి అమ్యూజ్మెంట్ పార్క్స్ వస్తున్నాయి సో మనకి రీసెంట్ గా మనకి జూ పార్క్ కూడా ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేసి దానికి కూడా కొంత ల్యాండ్ అనేది అలాట్ చేయడం జరిగింది స్టేట్ గవర్నమెంట్ సో ఇవన్నీ కూడా ఈ ప్రాజెక్ట్కి వెరీ నియర్ బై ఉన్నాయండి సో షాద్ నగర్ అనేది మనకి ఫ్యూచర్లో ఒక న్యూ ఢిల్లీ లాగా మనకి ఇప్పుడు ఓల్డ్ ఢిల్లీ న్యూ ఢిల్లీ ఎలా అయితే ఉందో మన రాజధాని దేశ రాజధాని సో అలానే మనకి ఇక్కడ షాద్ నగర్ లొకేషన్కి వచ్చినప్పుడు మనకి ఓల్డ్ షాద్ నగర్ న్యూ షాద్ నగర్ అని చెప్పుకునేలా ఇప్పుడు ఒక కొత్త షాద్ నగర్ అనేది మనకి న్యూ షాద్ నగర్ అనేది ఒకటి క్రియేట్ అవుతుందండి సో కమింగ్ త్రీ టు ఫోర్ ఫోర్ ఫైవ్ ఇయర్స్లో షాద్ నగర్ లొకేషన్ అయితే చాలా ఎక్స్పాండ్ అవుతుందండి ఈ లొకేషన్లో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ చాలా ది బెస్ట్ అండి రీసేల్ పర్పస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించుకునే వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ అయితే చాలా ది బెస్ట్ వెంచర్ అని చెప్పొచ్చు అండి సో ఇక్కడ నుంచి మనకి వెరీ నియర్ బై రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఒక ఫార్టీ మినిట్స్ డిస్టెన్స్లోనే మనకి ప్రాజెక్ట్ అయితే లొకేట్ అయ్యి ఉందండి సో కంప్లీట్గా ట్వంటీ ఎకర్స్ ప్రాజెక్టు ఇందుట్లో అన్నీ కూడా మనకి మెయిన్ అప్రోచ్ రోడ్ వచ్చేసి సిక్స్టీ ఫీట్ రోడ్ ఇచ్చారు మనకి ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా థర్టీ ఫీట్ రోడ్స్ ఇవ్వడం జరిగిందండి సో ప్రైస్ అయితే ఎయిటీన్ థౌసండ్ కోట్ చేస్తున్నాను అండి రైట్ నో అయితే వీళ్ళు కోడింగ్ చేసే ప్రైస్ అయితే డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది కాబట్టి ఎయిటీన్ థౌజండ్ కోట్ చేస్తున్నారు మనకి ఆఫ్టర్ డెవలప్మెంట్స్ అన్నీ స్టార్ట్ అయిపోయి మనకి మిడిల్ పాయింట్కి వెళ్ళినప్పుడు ఇంకా ఈ రేట్ అనేది పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి సో ఇవి డీటెయిల్స్ అండి ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్ నెంబర్ మెన్షన్ చేస్తాను దానికోసారి కాల్ చేసి ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకోండి మా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్